시간 갖고 해. 오, 이기지야. 오이. 오늘로 또 갔어. మళ్ళీ జోగురమణకు భారీ షాక్ తగిలింది. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఆదిలాబాద్ రూరల్ మండల కన్వీనర్ కొడప సోనిరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గేడెం రాము సైతం రాజీనామా చేశారు. ఎన్నేళ్లుగానో పార్టీ నమ్ముకున్న తమను కాదని వేరే వాళ్ళకి పదవి కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ త్వరలోనే కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఆదివాసులు మరోసారి తన వెంటే ఉన్నారని స్పష్టమవుతోంది. ఎస్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా డిజిటల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ లైన్లో ఉన్నారు. రైట్ సత్యనారాయణ గారు, చెప్పండి ఎలా ఉంది అక్కడ, అంటే ఎలా చూడొచ్చు అంటారు ఒక్కసారి ఎమ్మెల్యే జోగురామన్కు భారీ షాక్ తగిలింది, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అవును రాజశేఖర్ సంపత్, అయితే ఇక్కడ ఈ ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గంలో మాత్రం ఇది పెద్ద దెబ్బగానే భావించవచ్చు బీఆర్ఎస్ పార్టీకి. అయితే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పార్టీ జెండా మోస్తూ పార్టీ కార్యకర్త నుంచి తను కన్వీనర్ స్థాయికి ఎదిగిన, కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే మాత్రం తమను పట్టించుకోవడం లేదన్నటువంటి ఒక అసంతృప్తి, అయితే ఎవరైతే రాజీనామా చేసినటువంటి ఒక ఆదిలాబాద్ రూరల్ మండల కన్వీనర్ కడప కొడప సోనిరావు అయితే చెప్తున్నారు, ఎందుకంటే తను ఎన్నాళ్ళుగానో పార్టీని నమ్ముకొని ఉన్నానని, తర్వాత తనకు తప్పకుండా ఏదైతే మొన్న రీసెంట్ గా కేటాయించినటువంటి ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఏవైతే ఉన్నాయో, జైనత్ తర్వాత ఆదిలాబాద్ ఈ రెండింటికి మొన్న రీసెంట్ గా గత 2 డేస్ బ్యాక్ వాటికి మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించారు. అయితే తను నమ్ముకున్న విధంగా, అంటే తనకు ఎప్పటి నుంచో ఆశ పెట్టుకున్న విధంగా ఖచ్చితంగా ఆదివాసీల తరఫున తనకు ఆ విధంగా పదవి వస్తుంది అన్నట్టుగా ఆయన ఆశ పెట్టుకున్నాడు, కానీ చివరిగా రాకపోయేసరికల్లా ఆ తర్వాత ఆదివాసులకు అంటే తను నమ్ముకున్నటువంటి ఒక్క వాళ్ళకి అన్యాయం జరిగిందని భావించి ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశాడు సంపత్. రైట్, ఇక్కడ ప్రధానంగా రాజీనామా గల ముఖ్య కారణాలు ఏమని చెప్పుకోవచ్చు అంటారు?
అయితే రాజీనామాకు ప్రధానంగా మనం చెప్పుకునే కారణాలు ఏవైతే ఉన్నాయో, తను ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాను, తనను కాదని వేరే వాళ్లకు పదవులు ఎలా కేటాయిస్తారు, ప్రధానంగా మార్కెట్ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నుంచి ఈయన ఎప్పటి నుంచో ఆశపెట్టుకున్నాడు, ఇతను తనను కాదని ఇంత మిగతా వారికి ఎలా ఇస్తారు అంటే పార్టీని నమ్ముకున్న వాళ్లకు మీరు చూపించేది మొండి చేయనటువంటి ఒక అసంతృప్తితో అతను పార్టీకి రాజీనామా చేశాడు. సంపద్ ఇక పార్టీతో పాటు పదవులకు కూడా రాజీనామా చేశారు? తప్పకుండా, ఆయనే ముందే చెప్పారు. అంటే ఏదైతే పదవి ఉందో కన్వీనర్ మండల కన్వీనర్ పదవితో పాటు పార్టీ క్రియాశీల సభ్యత్వానికి కూడా, అంటే టోటల్ ఓవరాల్ గా పార్టీ మీద అసంతృప్తితో పూర్తిగా బయటకు వచ్చానని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ నుంచి తనకు బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని కరాఖండిగా ప్రెస్ మీట్ లో చెప్పారు. మనతో కూడా అతను ఫోన్ లో అడిగాడు, తను తనకు ఆ పార్టీ అంటే చాలా అన్యాయం చేసిందని, ఎప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి తనకు ఆ ఎలాంటి పదవులు కట్టబెట్టలేదన్నటువంటి ఒక ఆగ్రహాన్ని ఆయన వ్యక్తం చేశారు. సంపద్, రైట్. ఇంకొకటి అంటే భవిష్యత్తులో, అంటే ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళిక ఉండిపోతుంది అనుకుంటున్నారు, ఆయన తీసుకున్న నిర్ణయం ఎలా ఉండొచ్చు అంటారు? ఆయన అంటే తను చెప్తున్నారు ఏంటంటే, అంటే ఎప్పటి నుంచో ఆయనకి అంటే ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ పదవైనటువంటిది వస్తున్నటువంటి ఆశ ఉన్నారు. అయితే చివరికి రాకపోయేసరికల్లా పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆ గతంలో తను అనుకున్న విధంగా మటుకు అంటే బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టుగా, అంటే బీజేపీ పార్టీలోకి వెళ్లేందుకు అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే మనకు అందిన సమాచారం ప్రకారం ఏదైతే స్థానిక ఆదిలాబాద్ బీజేపీ నాయకుడు అంటే ప్రజల్లో ఉండేటటువంటి ఒక వ్యక్తి, ప్రజల సమస్యలు పట్టించుకున్నటువంటి వ్యక్తి, నిత్యం ఆదివాసీ ప్రజల గూడాల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారో, ఆ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో చేరతారనేటువంటి ఒక ప్రచారం అయితే జిల్లాలో ఊపందుకుంటుంది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, అంటే కుడపోతున్నారా కనుక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కనుక రాజీనామా చేసినట్టయితే ఖచ్చితంగా ఆ బీజేపీలో చేరతారు. అతను తన ఆదివాసీలందరూ కూడా తన వెంటే ఉన్నారు, తప్పకుండా ఆదివాసీల మద్దతు తనకే ఉంటుంది, తనతో పాటు బీజేపీ పార్టీకి కంది శ్రీనివాసరెడ్డికి ఉంటుంది అన్నటువంటి ఒక భరోసానైతే కుడపోతున్నారా అందిస్తున్నారు. సంపత్, రైట్. సచిన్ గారు, ఇప్పుడు అడ్డు పరిస్థితి చూసుకుంటే ప్రధానంగా బీఆర్ఎస్ ఉన్నటువంటి అసమ్మతి లేకపోతే పదవి ఇవ్వలేదు, ఇది ఒక కారణమైతే ఇటువైపు బీజేపీ పార్టీ కానీ కంది శ్రీనివాసరెడ్డి కానీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అక్కడ ఉన్నటువంటి అంటే సంక్షేమం వాళ్ళకి జనాలకు చేస్తున్నటువంటి సేవలకు ఆకర్షితులై కూడా పార్టీలో చేరే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే తనకు ఎప్పుడంటే ఇది కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి ఒక సామాజిక సేవ కార్యక్రమంతో పాటు అంటే ఇక్కడ జిల్లాలో కూడా అంటే ఎప్పుడైతే తెలంగాణ మీద ప్రత్యేకంగా బీజేపీ ఫోకస్ పెట్టిందో అప్పటి నుంచి కూడా ఇక్కడ బీజేపీ ఊపందుకుంది. అంటే బీజేపీలో కంది శ్రీనివాసరెడ్డి ప్రధానంగా ఇక్కడ చేరిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఆ బీజేపీకి ఒక జోష్, కార్యకర్తలకు ఒక ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ఆయన ప్రజాసేవ భవన్ ఏదైతుందో నిత్యం కార్యకర్తలతో కలకలాడుతోంది. సో ఇదంతా కూడా గమనించి తక్షణమే అంటే ఆయన ఈ యొక్క భవిష్యత్తు కార్యాచరణను దిశానిర్దేశం చేసుకుని తన ఆదివాసీల మద్దతుతో ఈ పనిలోకి రావాలని చూస్తున్నారు. సంపత్, ఇంకొకటి అంటే ఇప్పుడు ఈ ఈలోనే ఇంకో కొంతమంది నాయకులు కూడా వస్తున్నట్లు కూడా సమాచారం అవుతుంది, ఇక ఈ కాల్లో వచ్చే అవకాశం ఉందా? రైట్ సచిన్ గారు, రాజీనామా చేశారు. ఆయన కూడా ఆ బీజేపీలో చేరే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో పాటు ఈయన వెంట తప్పుగా 2000 మంది వరకు ఆదివాసీలు తన ఈయన వెంట ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది బయట. దాదాపు ఈయన నమ్ముకుని అంటే పార్టీలో తను ఇప్పటి నుంచి ఆదివాసీల నాయకుడిగా ఆయన ప్రజల్లో పేరు గాంచాడు. తర్వాత ఆదివాసీలు అందరూ కూడా ఒక నాయకత్వ లక్షణాల తర్వాత ఆదివాసీలకు ఒక మార్గదర్శిగా ఉన్నారు కాబట్టి దాదాపు ఒక 2000 మంది వరకు ఆదివాసీలను ప్రభావితం చేసేటటువంటి అవకాశం కొడపోతున్నారా దగ్గర ఉంది కాబట్టి ఈ యొక్క జోగ్రామానికి ఒక భారీ స్టాక్ గా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సచ్చినారాయణ. ఎస్టీలకు రిజర్వేషన్ ఏదైతే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పుడు ఎస్సీల తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల కన్వీనర్గా ఉన్నప్పుడు గీడం రామగారిని మేము ప్రతిపాదించడం జరిగింది. ఎంపీటీసులు సర్పంచులు అందరం కలిసి మేము ప్రతిపాదించినాం. కానీ ఈ విషయాన్ని మతిమరిసి మరి ఇక్కడ పార్టీలో లేని వారికి తెచ్చి మరి వాళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం చాలా మాకు బాధ కలిగించింది. ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పూర్తిగా పార్టీకి మేము రాజీనామా చేస్తాం. ఎందుకంటే అతనికి అన్యాయం జరిగినప్పుడు మన మంత్రం కూడా రాజీనామా చేయాలని మేమంతా ఏకపక్షంగా ఆదివాసులను మేము నిర్ణయించుకున్నాము. అదే మాట మీదకి వెళ్ళి మా ఆదివాసీ తెగ అంటే మాట మీద నిలబడే తెగ కాబట్టి మరి ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన రోడ్డు మీదకి వచ్చిండు కాబట్టి మేము కూడా తనతో పాటు మేము కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ మేము ఎందుకంటే బయటికి వెళ్ళిపోతాం.
మరి వెళ్ళిపోయిన తర్వాత కూడా గమ్మున ఊకుండా మేము ఏవైతే గతంలో మేము పోరాటాలు చేసినటువంటి ఉద్యమ సందర్భంలో పోరాటం చేసినాం, మేము అన్ని తెగాలు కలిపి మేము పోరాటం చేసినాం కాబట్టి ఆ పోరాట ఫలితమే ఇవాళ ఆదివాసులకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి ఏ పథకాలైనా కూడా మాకు చేరినాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొట్లాట మీద తెచ్చుకున్న తెలంగాణ తర్వాత కూడా మేము ఇంకా కొట్లాడవాళ్ళని వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మేము కొట్లాడతాం. ఇదైతే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, మరి అప్పుడు ఎస్సీల తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల కన్వీనర్గా ఉన్నప్పుడు గీడం రాము గారిని మేము ప్రతిపాదించడం జరిగింది. ఎంపీటీసులు సర్పంచులు అందరం కూడా కలిసి మేము ప్రతిపాదించినాం. కానీ ఈ విషయాన్ని మతిమరిసి మరి ఇక్కడ పార్టీలో లేని వారికి తెచ్చి మరి వాళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం చాలా మాకు బాధ కలిగించింది. ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పూర్తిగా పార్టీకి మేము రాజీనామా చేస్తాం. ఎందుకంటే అతనికి అన్యాయం జరిగినప్పుడు మనం మందరం కూడా రాజీనామా చేయాలని మేమంతా ఏకపక్షంగా ఆదివాసులను మేము నిర్ణయించుకున్నాము. అదే మాట మీదకి వెళ్ళి మా ఆదివాసీ తెగ అంటే మాట మీద నిలబడే తెగ కాబట్టి మరి ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన రోడ్డు మీదకి వచ్చిండు కాబట్టి మేము కూడా తనతో పాటు మేము కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ మేము ఎందుకంటే బయటికి వెళ్ళిపోతాం. మరి వెళ్ళిపోయిన తర్వాత కూడా గమ్మున ఊకుండా మేము ఏవైతే గతంలో మేము పోరాటాలు చేసినటువంటి ఉద్యమ సందర్భంలో పోరాటం చేసినాం, మేము అన్ని తెగాలు కలిపి మేము పోరాటం చేసినాం కాబట్టి ఆ పోరాట ఫలితమే ఇవాళ ఆదివాసులకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి ఏ పథకాలైనా కూడా మాకు చేరినాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొట్లాట మీద తెచ్చుకున్న తెలంగాణ తర్వాత కూడా మేము ఇంకా కొట్లాడవాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మేము కొట్లాడతాం. ఏదైతే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, మరి అప్పుడు ఎస్సీల తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల కన్వీనర్గా ఉన్నప్పుడు గీడం రాము గారిని మేము ప్రతిపాదించడం జరిగింది. ఎంపీటీసులు సర్పంచులు అందరం కూడా కలిసి మేము ప్రతిపాదించినాం. కానీ ఈ విషయాన్ని మతిమరిసి మరి ఇక్కడ పార్టీలో లేని వారికి తెచ్చి మరి వాళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం చాలా మాకు బాధ కలిగించింది. ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పూర్తిగా పార్టీకి మేము రాజీనామా చేస్తాం. ఎందుకంటే అతనికి అన్యాయం జరిగినప్పుడు మనం అందరం కూడా రాజీనామా చేయాలని మేమంతా ఏకపక్షంగా ఆదివాసులను మేము నిర్ణయించుకున్నాము. అదే మాట మీదకి వెళ్ళి మా ఆదివాసీ తెగడే మాట మీద నిలబడే తెగ కాబట్టి మరి ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన రోడ్డు మీదకి వచ్చిండు కాబట్టి మేము కూడా తనతో పాటు మేము కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ మేము ఎందుకంటే బయటికి వెళ్ళిపోతాం. మరి వెళ్ళిపోయిన తర్వాత కూడా గమ్మున ఊకుండా మేము ఏవైతే గతంలో మేము పోరాటాలు చేసినటువంటి ఉద్యమ సందర్భంలో పోరాటం చేసినాము, అన్ని తెగాలు కలిపి మేము పోరాటం చేసినాం కాబట్టి ఆ పోరాట ఫలితమే ఇలా ఆదివాసులకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి ఏ పథకాలైనా కూడా మాకు చేరినాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొట్లాట మీద తెచ్చుకున్న తెలంగాణ తర్వాత కూడా మేము ఇంకా కొట్లాడవాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మేము కొట్లాడతాం. ఏదైతే ఆదిలాబాద్ సో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే జోగురామన్కు భారీ షాక్ తగిలింది. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి కేటాయింపుపై బీఆర్ఎస్ నేత కోడప సోనేరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆదిలాబాద్ రూరల్ మండల కన్వీనర్గా ఉన్న కోడప సోనేరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటుగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గేడం రాము సైతం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఎన్నేళ్లుగానో పార్టీని నమ్ముకున్న తమను కాదని వేరే వారికి పదవి కట్టబెట్టడంపై సోనేరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సోనేరావు త్వరలోనే ఆదిలాబాద్ బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. మేము రాజీనామా చేస్తాం. ఎందుకంటే అతనికి అన్యాయం జరిగినప్పుడు మనం అందరం కూడా రాజీనామా చేయాలని మేమంతా ఏకపక్షంగా ఆదివాసులను మేము నిర్ణయించుకున్నాము. అదే మాట మీదకి వెళ్ళి మా ఆదివాసీ తెగ అంటే మాట మీద నిలబడే తెగ కాబట్టి మరి ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఏదైతే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, మరి అప్పుడు ఎస్సీల తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల కన్వీనర్గా ఉన్నప్పుడు గీడం రాము గారిని మేము ప్రతిపాదించడం జరిగింది. ఎంపీటీసులు సర్పంచులు అందరం కూడా కలిసి మేము ప్రతిపాదించాం. కానీ ఈ విషయాన్ని మతిమరిసి మరి ఇక్కడ పార్టీలో లేని వారికి తెచ్చి మరి వాళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం చాలా మాకు బాధ కలిగించింది. ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పూర్తిగా పార్టీకి మేము రాజీనామా చేస్తాం.
ఎందుకంటే అతనికి అన్యాయం జరిగినప్పుడు మన మంత్రం కూడా రాజీనామా చేయాలని మేమంతా ఏకపక్షంగా ఆదివాసులను మేము నిర్ణయించుకున్నాము. అదే మాట మీదకెళ్ళి మా ఆదివాసి తెగ అంటే మాట మీద నిలబడే తెగ కాబట్టి మరి ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన రోడ్డు మీదకి వచ్చిండు కాబట్టి మేము కూడా తనతో పాటు మేము కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ మేము ఎందుకంటే బయటికి వెళ్ళిపోతాం. మరి వెళ్ళిపోయిన తర్వాత కూడా గమ్మున ఊకుండా మేము ఎవైతే గతంలో మేము పోరాటాలు చేసినటువంటి ఉద్యమ సందర్భంలో పోరాటం చేసినాం, మేము అన్ని తెగాలు కలిపి మేము పోరాటం చేసినాం కాబట్టి ఆ పోరాట ఫలితమే ఇలా ఆదివాసులకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి ఏ పథకాలైనా కూడా మాకు చేరినాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొట్లాట మీద తెచ్చుకున్న తెలంగాణ తర్వాత కూడా మేము ఇంకా కొట్లాడవలసి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మేము కొట్లాడతాం. ఏదైతే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరి అప్పుడు ఎస్సీల తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల్ కన్వీనర్గా ఉన్నప్పుడు